हेलो अंडी, वेलकम बैक टू बिजी हाउस वाइफ। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेयंडी। इंका इलांटि मंचि वीडियोस एन्नो ना चैनल लो उन्नायंडी, चूडनि वाळ्ळु तप्पकुंडा चूडंडी। ఈ రోజు నేను కిచెన్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్తున్నానండి। నేను చెప్పే ఈ టిప్స్ వల్ల కిచెన్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటుందండి। ఇవన్నీ కూడా నేను డైలీ చేస్తూనే ఉంటానండి। కిచెన్ లోనే మన ఆరోగ్యం ఉంది కదండి। కిచెన్ శుభ్రంగా లేకపోతే చీమలు, బొద్దింకలు, బల్లులు లాంటివి ఎక్కువగా వస్తాయి। వీటి వల్ల మన హెల్త్ పాడవుతుందండి। నేను చెప్పే ఈ టిప్స్ వల్ల ఇలాంటివి ఏవి కూడా మన కిచెన్ లోకి రావండి। మరి చూద్దామండి ఆ టిప్స్ ఏంటో। ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి అందరికి కామన్ గా జరిగే సమస్యనండి। మనకి స్టవ్ మీద ఏ ఒకటి పొంగిపోతూ ఉంటాయి, అందులో పాలు అనేది ఫస్ట్ అండి। నాకైతే ఆల్మోస్ట్ నెల్లో 10 డేస్ పాలు పొంగిపోతూనే ఉంటాయి। అలా పొంగినప్పుడు ఇలాగా స్టవ్ కింద ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే అవన్నీ కూడా ఆ ప్లేట్ లో పడతాయండి। మనం ఆ ప్లేట్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు, అంటే మన కౌంటర్ టాప్ అది కూడా నీట్ గా ఉంటుంది। దాని వల్ల పాలవి పొంగినప్పుడు ఇలాగ కౌంటర్ టాప్ మీద పడకుండా ప్లేట్ పెట్టుకుంటే మనకి క్లీనింగ్ కి ఈజీగా ఉంటుంది। అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం వంట కూరలు అవి చేసేటప్పుడు కూడా గరిటలు తీసి స్టవ్ మీద ఇలాగ ప్లాట్ఫామ్ మీద పెడుతూ ఉంటాము, అలా కాకుండా ఇలా ప్లేట్ పెట్టుకున్నామంటే నీట్ గా ఉంటుందండి। నెక్స్ట్ వచ్చేసి మనకి సోప్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ అయిపోయిన స్ప్రే బాటిల్ లో ఒక స్పూన్ వేసుకోవాలి। ఇలాగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ జిడ్డుగా ఉంటుంది। ఇప్పుడు దీనికి ఫుల్ గా వాటర్ పట్టేసుకోవాలండి। ఇది మనకి మంచి క్లీనింగ్ స్ప్రే లాగా పనిచేస్తుందండి। దీన్ని మనం డైలీ స్ప్రే చేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది। ఇంకా ఎక్కువ జిడ్డుగా ఉంది అనుకునే వాళ్ళు ఇందులో కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు। ఇలాగ దీని మీద స్టవ్ మీద అలాగా ఈ స్ప్రే చేసుకొని తుడిచేసుకున్నామంటే స్టవ్ కూడా ఎప్పుడూ నీట్గా ఉంటుందండి। అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ వాల్ ఉంటుంది కదండి, దాని మీద కూడా ఈ స్ప్రే చేసుకొని ఇలాగ వెట్ వైప్ తోటి తుడుచుకున్నామంటే నీట్గా ఉంటుందండి। డైలీ ఇలా చేసుకున్నామంటే జిడ్డు అనేది అస్సలు ఉండదండి। అలాగే ఇంకా మనకి ఎక్కువ జిడ్డు అది పట్టినప్పుడు ఇలాగ గాడిలో అది ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కదండి, అవి అస్సలు పోనే పోవండి। అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సోడా ఉప్పు తీసుకోవాలండి। ఈ సోడా ఉప్పుకి ఒక నిమ్మకాయని ఇలాగ సగానికి కట్ చేసుకొని సోడా ఉప్పులో అద్ది ఈ గాడిలో అది అప్లై చేసుకోవాలండి। ఇలాగ మొత్తం మనకి జిడ్డు అది ఎక్కడుందో అక్కడంతా కూడా అప్లై చేసుకొని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలాగే వదిలేసుకోవాలి। ఇలా వదిలేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా స్క్రబ్ చేస్తే ఈజీగా వస్తుందండి, మనకి ఎక్కువ శ్రమ పెట్టాల్సిన పని కూడా లేదు। ఆ తర్వాత ఇలాగ వెట్ వైప్స్ తోటి నీట్గా తుడిచేసుకుంటే నీట్గా ఉంటుందండి। అలా కాకుండా డైలీ స్ప్రే చేసి తుడుచుకున్నామంటే ఎప్పుడు జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది। అలాగే స్టవ్ కింద కూడా మనం కంపల్సరీ డైలీ ఇలాగ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే మన ఫుడ్ ఐటమ్స్ అవి ఏమైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది। అలాగే ప్లాట్ఫామ్ కూడా ఇలాగ స్ప్రే చేసుకొని తుడుచుకున్నామంటే బల్లులు, చీమలు, బొద్దింకలు లాంటివి చేరకుండా ఉంటాయండి। ఎక్కువగా చీమలు, బొద్దింకల సమస్య ఉన్నవాళ్ళు ఇలాగ కొంచెం సాల్ట్ చల్లుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని దాన్ని ఇలాగ వెట్ వైప్ తోటి తుడుచుకున్నామంటే చీమలు, బొద్దింకల సమస్య ఉండదండి। ఈ సాల్ట్ వల్ల బొద్దింకలు, చీమలు రాకుండా ఉంటాయి, బల్లులు కూడా రావండి। నెక్స్ట్ వచ్చేసి మనం పప్పులు పోసుకునే డబ్బాలు అవి ఎక్కువగా జిడ్డు పట్టేస్తూ అలాగుంటాయండి। అలాగే మనం ఫుడ్ ఐటమ్స్ పట్టుకొని ఆ చేతులతోటే మనం డబ్బాలను పట్టుకోవడం వల్ల మరకలు పడతాయి, అలాంటి వాటిని ఇలాగ మనం తీసిన ప్రతిసారి క్లాత్ తోటి తుడిచిపెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయండి। అలా అంతేకాకుండా మనం సరుకులు అవి కూడా కవర్లో ఎలాగో తెచ్చుకుంటాం కదా, ఆ కవర్ని అలాగే డబ్బాలో పెట్టుకున్నామంటే డబ్బా కొంచెం జిడ్డు పట్టింది అనుకున్నప్పుడు ఆ కవర్ తీసి పక్కన పెట్టుకొని డబ్బా కడిగేసుకొని ఆరిపోయాక మళ్ళీ ఆ కవర్ అందులో పెట్టేసుకోవచ్చండి, అంటే పప్పులు అయిపోయే వరకు కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు। ఇలాగా మనం పప్పులు మార్చుకునే ప్రతిసారి కూడా డబ్బాలని కడుక్కుంటే ఒకసారే కడగాల్సిన పని ఉండదండి, ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి।
నెక్స్ట్ వచ్చేసి కిచెన్ నాప్కిన్స్ అండి. ఈ కిచెన్ నాప్కిన్స్ ఎక్కువ రోజులు వాష్ చేయకుండా ఉంటే జిడ్డు పట్టేసి స్మెల్ వస్తూ ఉంటాయి. వాటిని మనం ముట్టుకున్నా కూడా చిరాగ్గా ఉంటుందండి. వీటిని డైలీ కూడా ఇలాగ సోప్ లిక్విడ్ తోటి కొంచెం ఒక 2 డ్రాప్స్ సోప్ లిక్విడ్ వేసి వాష్ చేసుకున్నామంటే మనకి శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే ఎప్పుడు నీట్గా ఉంటాయి. ఇవి రెండు పెట్టుకొని రెండింటిని యూజ్ చేసుకుంటే బెటర్ అండి. ఒకటి వాష్ చేసుకోవచ్చు, ఒకటి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వైపర్ ఒకటి మనకి కిచెన్లో కంపల్సరీ ఉండాలండి. ఉక్కున ఏమైనా ఒలికినా కూడా, లేదంటే వాటర్ పడినా, అలాగే మనం షింక్లో అంట్లు అవి తోమినప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా ఈ వైపర్ తోటి చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి. మీకు చేసి చూపిస్తాను. చూసారా, ఇలాగ వాటర్ పోసేసి మనం ఒక్కసారి ఇలాగన్నా కూడా నీట్గా వస్తుందండి. మనం క్లాత్ తోటి తుడిచినా ఎలా చేసినా కూడా నీళ్ళు ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. ఇలా చేయడం వల్ల వైపర్ తోటి పూర్తిగా డ్రై అయిపోతుందండి. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుందండి ఈ వైపర్ ఉండటం వల్ల. చూసారా, కొంచెం కూడా వాటర్ లేవు, పూర్తిగా డ్రై అయిపోతుంది. మనకి ఇలాగా ప్లాట్ఫామ్ ఆరాలి అన్న సమస్య ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డు అండి. ఈ చాపింగ్ బోర్డు మనం కట్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ కింద కడిగేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి. అలా కాకుండా వదిలేసామంటే అలాగా అవి ఎండిపోయినట్లు అయిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఒక్కొక్కసారి బాగా స్మెల్ వస్తూ ఉంటాయండి మనం వెజిటేబుల్స్ కట్ చేయటం వల్ల. అలాంటప్పుడు ఇలా కొంచెం సాల్ట్ చల్లుకొని దాని మీద కొంచెం నిమ్మరసం పిండి ఈ నిమ్మ చెక్కతోటే ఈ సాల్ట్ అంతా కూడా చాపింగ్ బోర్డ్కి అప్లై చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేసి తర్వాత ట్యాప్ వాటర్ కింద కడిగేసుకున్నామంటే నీట్గా అయిపోతుందండి, స్మెల్ ఏమీ ఉండదు. చూసారా, ఈ సాల్ట్ నిమ్మరసం వల్ల జిడ్డు పోతుంది, అలాగే స్మెల్ అది కూడా పోతుందండి. ఇలాగ ట్యాప్ వాటర్ కింద నీట్గా కడిగేసుకొని మనం ఇలాగ సింక్ పక్కనే ఇలా నిలబెట్టి పెట్టుకున్నామంటే దానికి ఉన్న వాటర్ అంతా కూడా సింక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రతిసారి కడిగేసుకొని ఇలాగ సింక్ పక్కన పెట్టుకున్నామంటే నీట్గా వాటర్ అంతా కూడా సింక్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సింక్ పక్కన ఎప్పుడు కూడా ఇలాగ ఒక పాత డబ్బా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. దీనికోసం మనం స్పెషల్గా డస్ట్బిన్లు అవి ఏమీ ఖర్చు పెట్టి కొనాల్సిన పని లేదు. ఇలాగ పాత డబ్బా కానీ లేదంటే బిర్యానీ డబ్బాలు కానీ తీసుకొని వాటిలో ఒక కవర్ ఇలా వేసేసుకోవాలండి. ఇలా ఒక కవర్ వేసేసుకొని మనకి బోన్ చేసినప్పుడు ఆ ప్లేట్లో అవి తొలకలు వస్తూ ఉంటాయి కదండి, మిర్చి తొలకలు, అలాంటివన్నీ కూడా ఇందులో వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే సింక్లో అడ్డుపడకుండా ఉంటాయి, నీట్గా కూడా ఉంటుందండి. ఈ మూత పెట్టుకోవడం వల్ల దోమలు అవి ఉండవు. నైట్ టైం మనం ఆ కవర్ తీసేసి పడేసుకొని ఈ డబ్బాని నీట్గా కడిగేసుకొని ఇలాగ బోర్లు వేసి పెట్టుకున్నామంటే స్మెల్ లేకుండా ఎప్పుడు నీట్గా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నెలు అవి అలాగే వేస్తూ ఉంటాం కదండి సింక్లో వాడుకున్నవి, అలా కాకుండా ఒకసారి ట్యాప్ కింద కడిగేసుకొని సింక్లో వేసుకోవాలండి. ఇందులో ఉన్న తొలకలు అవి కూడా ఆ డబ్బాలో చెప్పాను కదండి కవర్ వేసుకొని అందులో వేసుకోవాలి. పిల్లలకి కూడా ఇలాంటి అలవాట్లు కంపల్సరీ నేర్పించాలండి. ఒకసారి వాడుకున్న ప్లేట్లు ట్యాప్ కింద ఇలా కడిగేసి సింక్లో వేసుకున్నామంటే అవి స్మెల్ లేకుండా ఉంటాయి, అలాగే తోమేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. సింక్ కూడా స్మెల్ లేకుండా జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. ఇవండి నేను చెన్నై డైలీ చేసే టిప్స్, మీకు ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు కూడా ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటానండి. వీటి వల్ల మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. సపరేట్గా దీన్ని మనమేమీ శుభ్రం చేయాల్సిన పని ఉండదు. ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకున్నామంటే మన కిచెన్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.